కాదు మందుల సోడా పోస్తుంది అనిపిస్తారు కేసీఆర్ నిఖిల్ రెడ్డి చేతగాన్ మంత్రి ఒక బానిస మన పూసుకుంట గెలిచిన వాడు ఏమో దద్దమ్మవుతి సన్నాసి గెలిచిందో వానికి అదో తెలియదు మాట్లాడలేడు మునుగోడు ప్రజల గురించి కొట్లాడే శక్తి లేదు అది బానిస బతుకు అని ఒక జీతగాళ్ళు నేను చెప్తున్నా మీకు అందరికి కూడా మునుగోడులో అధర్మ యుద్ధం జరిగింది అధర్మం గెలిచింది డబ్బు అధికారంతో గెలిచింది అంతే తప్పితే ఇక్కడ నిజంగా ప్రజలు గెలిపించలేదు కాబట్టి మునుగోడు ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ నేను పోటీ చేసి అందరూ ఎవరో డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారంట మళ్ళీ పోటీ చేస్తారని చెప్పి పోటీ చేసారు కాదు పక్కా ఇల్లు కడితే ఇక్కడనే ఉంటా 100% ఇక్కడనే ఉంటా మునుగోడు అనేది ఈరోజు ప్రపంచానికి మునుగోడు ప్రజల గోడు నేను వినిపించినా రాజీనామా చేసి ఈ రోజు మునుగోడు అంటే తెలుగు వాళ్ళు ప్రపంచంలో లేరు ఇదే మునుగోడుని అన్ని రంగాల్లో తెలంగాణలో నెంబర్ 1 చేసేంత వరకు నేను ఇక్కడే ఉంటా ఈ ప్రాంతం ప్రజలకు అండగా ఉంటా మా కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా అనునిత్యం అండగా ఉంటా ఇక్కడి నుంచి పోలేదుగా ఎందుకంటే ఈ మూమెంట్ లో 12,000 ఓట్లు ఉన్న బీజేపీ పార్టీని 2018లో ఇప్పుడు 86,000 ఓట్లు వచ్చినాయి అది మామూలు విషయం కాదు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన తర్వాత మామూలు ఇక్కడ ప్రజలు 150,000 ఓట్లు మనకు వచ్చే పరిస్థితి ఉండే కానీ దుర్మార్గుడు మనం ప్రజల దగ్గరికి పోనీయకుండా ఆయన మాత్రం పోలీస్ జీజంలో డబ్బులు తీసుకొచ్చి విచ్చలవిడిగా పంచి మమ్మల్ని అందరినీ అష్ట దిగ్బంధం చేసి మా కార్యకర్తలను బెదిరించి మా నాయకులు ప్రచారం చేయకుండా రకరకాలుగా మీరు దౌర్జన్యం చేసి ఆ విధంగా 10,000 అంటే సావు తప్ప కనబడమైనట్టు అంతే నిజంగా నిజమైన గెలుపు కాదు అందుకనే మునుగోడు ప్రజలు ఎవరు కూడా అది నన్ను గెలుపు కింద భావిస్తారు ఆ గెలిచిన ఆయన కూడా ఎమ్మెల్యే కింద భావిస్తలేరు నేను ఓడిపోయిన ఎమ్మెల్యేనే గెలిచిన ఎమ్మెల్యే అన్నట్టు ఇక్కడ ప్రజలు కోరుకుంటారు ప్రజల పక్షాన్ని ఎవరు పోరాటం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలుసు ఇక్కడ మునుగోడు ప్రజలు ఈ మునుగోడుకు ఇంత ప్రాముఖ్యత ఇంత పేరు ఇంత గౌరవం ఎవరి వల్ల దక్కింది ఈరోజు అని మునుగోడు ప్రజలందరికీ తెలుసు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు కాబట్టి మునుగోడు ప్రజలందరూ కూడా గర్వంగా తలెత్తుకునేలా మీరు తప్పు చేసినామని కూడా భావించొద్దు మీ వెంట నేనున్నా గెలిచినా ఓడినా రాజగోపాల్ రెడ్డి అంటే మునుగోడు ప్రజల్లో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు మానవత్వంతో నాకు పదవి లేకపోయినా మీకు సేవ చేస్తా అప్పటికంటే ఇంకా 100 రెట్లు ఎక్కువ సేవ చేస్తా ఇక్కడనే ఉంటారు ఒక్కటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేలా మా పోరాటం కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున అనునిత్యం ప్రజల పక్షాన ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము నిద్రపోము టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని నిద్రపోనియం మేము ఎమ్మెల్యే నిద్రపోతాడా తాగి పండుకుంటాడా ఎక్కడ తీసుకోవాలి ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు కేటీఆర్ గారు దత్తత తీసుకుంటాను దత్తత తీసుకుంటావా తీసుకోవా మాకు సంబంధం లేదు ఇక్కడ మాత్రం అభివృద్ధి కావాలి లేకపోతే మాత్రం నిన్ను నీ బామ్మర్దిని ఈసారి మూడు ఓట్లకు రాణ్యం బావన బామ్మర్ ధరిస్తాం అలా దొంగ బావ ఈయన దొంగ బామ్మడి దొంగ దొంగ ప్రెసిడెంట్ మీరు ముగ్గురిని మాత్రం ఈసారి మాత్రం మునుగోడులు కూడా ఎంటర్ కానీయం మీ పోలీసులు కూడా 90% నేను 3 డేస్ లో తీసుకున్న రిపోర్టు ఎవరో పైన అధికారులు మాత్రం టీఆర్ఎస్ తోటి కుమ్మక్క పేరు పోలీస్ అధికారులు కానీ కింద స్థాయిలో మొత్తం కూడా రాజగోపాల్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నారు పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు నియోజకవర్గానికి వచ్చిన పోలీసులు కింది స్థాయి కానిస్టేబుళ్లు ఎస్ఐలు సిఐలు చాలా వరకు రాజగోపాల్ రెడ్డి గెలవాలని చెప్పి బయటంటే మీ హెరాస్మెంట్ కు ఏ విధంగా ఉన్నారో చూసుకోండి ప్రజలందరూ కోరుకుంటారు ఉద్యోగస్తులు నిరుద్యోగులు మహిళలు యువకులు పోలీసులతో కూడా చాలా వరకు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా 90% పోలీస్ డిపార్ట్మెంట్ లో రాజగోపాల్ రెడ్డి గెలవాలని కోరుతున్నారు ఈ మాట వాస్తవం కాబట్టి 100% రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది కార్యకర్తలు కూడా ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు ఈ పోరాటం 5-6 నెలలు మనం కొనసాగి ఇదే విధంగా మనం కొనసాగిస్తాం నా అండదండలు ఎప్పుడు మీకు సపోర్ట్ గా ఉంటాయని చెప్పేసి కూడా మనం ఒకసారి తెలియజేస్తున్నాం భూషణం లేకుండా ఈ జిల్లా అభివృద్ధికి సహకరించలేదు ఒక్క రూపాయి ముఖ్యమంత్రి దగ్గర కొట్లాడి తీసుకురాలేదు కానీ ఈ ప్రాజెక్టులు ఎస్ఎల్బిసి సొరంగ మార్గం కంప్లీట్ చేయలేదు కానీ ఉదయ సముద్రం కంప్లీట్ చేయలేదు మునుగోడు అభివృద్ధి చేస్తానికి నిధులు ఇవ్వలేదు గవర్నమెంట్ కాలేజో గవర్నమెంట్ హాస్పిటలో గవర్నమెంట్ బడిలో కానీ నన్ను ఓడగొడుతున్నందుకు మాత్రం సిగ్గు శరణం లేకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళ టీఆర్ఎస్ గుండాలని వాళ్ళ చెంచాలని వాళ్ళ తొత్తులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండ్రు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు నల్గొండ ప్రజలందరూ కూడా చూసిండ్రు ఇక్కడ నల్గొండ జిల్లా ప్రజలు ఉమ్మనగొండ జిల్లా ప్రజలు ఇది అన్యాయం అధర్మం ఒక్క వ్యక్తిని ఓడగొడుతున్నందుకు 100 మంది వచ్చిండ్రు అందులో నల్గొండ జిల్లా కోసం
ఉనుగోడు కోసం రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళిన వ్యక్తి ధర్మం ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం చేసిన వ్యక్తిని ఓడగొట్టడం అనేది చాలా అన్యాయం అని చెప్పి ఇప్పటికే మన నల్గొండ జిల్లా ప్రజలు గొంతు అందరు వినిపిస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నా, ఈ మంత్రికి నువ్వు గెలిచినా అని చెప్పి సంకల్పించుకోకు, అది నీ గెలుపు కాదు, అది డబ్బు, అవినీతి సొమ్ము, మద్యం, ప్రలోభాలు, ఒత్తిడి, బెదిరింపులు, దాని వల్లనే నువ్వు అన్ని ఓట్లు తెచ్చుకోగలిగింది. తప్పితే ఇక్కడ నీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద, కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద ఎవరికి ప్రేమ లేదు. బలవంతంగా ప్రజలపై బలాన్ని బలప్రయోగం చేసినావు, తప్పితే నిజమైన గెలుపు కాదు. నేను చెప్తున్న బిడ్డ, ఇదే 12 మన నల్గొండ జిల్లాల మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ నేను స్టార్ట్ చేసే ప్రచారం భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసినందుకు సూర్యాపేటకి వెళ్ళే స్టార్ట్ చేస్తా. దమ్ముంటే నీకు నేను సూర్యాపేటలో జడ్జ్ చేస్తా. నువ్వెందుకన్నావు అంటే, నువ్వు గెలిచిందంటే నువ్వు కేసీఆర్, నువ్వు టీఆర్ఎస్, హరీష్ రావు మీరు అందరు గెలవలే. ఎందుకంటే మీరు 100 మంది, నేను ఒక్కరిని. మీరు 100 మంది ఊరికొకరు ఉన్నారు, ఎమ్మెల్యేలు, మంత్రులు. నేను ఒక్కరిని పోరాటం చేసిన. మీరు డబ్బుని మధ్యాహ్నం నమ్ముకున్నారు, నేను ముంగోడు ప్రజలు నమ్ముకున్నా. అందుకని చెప్తున్నా, మీరు ఈసారి గెలిచింది నిజమైన గెలుపు కాదు. తప్పకుండా మేము మునుగోడు ప్రజలే తిరుగుతాం నీకు సూర్యాపేటలో. నువ్వు మునుగోడుకు వచ్చి ఎట్ట ఓడగొట్టవు, మన మునుగోడులు వచ్చి సూర్యాపేటలో నేను అట్లా ఓడగొడతానని చెప్పి కూడా ఊరికి 10 మంది మునుగోడు నుంచి వస్తారు. రేపు నేను ఎట్లా ప్రజలను గెలిపిస్తాను, ప్రచారం కూడా అవసరం లేదు. ఈసారి మునుగోడు ప్రజలు 100% గెలిపిస్తారు, నిన్ను మాత్రం దుర్మార్గమైన పని చేసినావు కాబట్టి. ఎందుకంటే నేను ఆలోచన చేసింది మునుగోడులు వచ్చే తీర్పుతోటి తెలంగాణలో మార్పు జరుగుతుందని చెప్పి, ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకే మునుగోడు ఎన్నిక వచ్చిందని చెప్పిన. ఈ కుటుంబ పాలన పోయి ధర్మం, ప్రజాస్వామ్యం నిలబడాలంటే మునుగోడు ప్రజలు తీర్పియాలని చెప్పిన. అటువంటి తీర్పుని మీరు మీ డబ్బుతోటి అధికారం అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేసారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు గట్టి సమాధానం చెప్తాం. న్యాయం కూడా మా వైపే ఉంది కానీ కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.